ఈ సెకండ్ సీజన్ గుణశేఖర్ చనిపోయిన ఆరు నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది గుణశేఖర్ ఇన్సిడెంట్ తో షాక్ లోకెళ్లిన గాయత్రి చాలా డిప్రెషన్ గా కనిపిస్తూ ఉంటుంది ఆమె కండిషన్ నార్మల్ చేయడానికి విక్టర్ లాంగ్ లీవ్ తీసుకుని మరి గాయత్రితో ఉంటూ రోజంతా ఆమెతోనే గడుపుతూ సిచ్యువేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు అయినా కూడా గాయత్రి తన మదర్ ఎక్కడుందని ఎప్పుడు వస్తుందని ఒకసారి ఆమెను చూడాలని ఉందని అడిగిందే అడుగుతూ బాధపడుతూ ఉంటుంది ఇక చాలా రోజుల నుండి విక్టర్ అంజలి అనే సైకాటిస్ట్ దగ్గరికి గాయత్రిని పంపుతూ ఆమె సైకలాజికల్ కండిషన్ ని స్టడీ చేస్తూ నిజానికి ఈ అంజలి విక్టర్ కజిన్ అయితే సెషన్స్ జరుగుతున్నప్పుడు గాయత్రి రోజు తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుందంటే అదంతా నీ ఇమాజినేషన్ అని స్టడీ పై కాన్సన్ట్రేషన్ పెట్టి కొత్త ఫ్రెండ్స్ ని క్రియేట్ చేసుకోమని వేరే ఏ విషయాల గురించి పట్టించుకోవద్దని కన్విన్స్ చేస్తూ ఉంటుంది ఇటువైపు కిషోర్ వైఫ్ కాల్ చేసి డెలివరీ టైం దగ్గర పడిందని లీవ్ పెట్టి తనతో ఉండమని రిక్వెస్ట్ చేస్తుంటే ప్రస్తుత సిచ్యుయేషన్ లో లీవ్స్ దొరకడం కష్టమని సమయానికి ఖచ్చితంగా నీ దగ్గర ఉంటానని ప్రామిస్ చేస్తాడు సీన్ లో ఇన్స్పెక్టర్ తిలక్ రోజు స్టేషన్ లేట్ గా వస్తూ వర్క్ పై కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఓవర్ ఎలాగోలా మేనేజ్ చేస్తూ ఉంటాడు ఇటు కిషోర్ టైం దొరికినప్పుడల్లా విక్టర్ డ్యూటీలో జాయిన్ రిక్వెస్ట్ చేస్తే ఇప్పటికీ గీతాని వెతుకుతున్న విక్టర్ ఆమె దొరికినప్పుడే స్టేషన్ కి వస్తానని ఖచ్చితంగా దొరుకుతుందనే నమ్మకంలో ఉంటాడు ఇక నెక్సిన్ లో గుణశేఖర్ కేసు డీల్ చేసిన టీం మొత్తం ఒక కాఫీ షాప్ లో కలుస్తారు వాళ్ళలో ఆఫీసర్ శబరి గీతా మేడం కి సంబంధించి ఒక క్లూ దొరికిందని రీసెంట్ గా ఒక అమ్మాయి తీసిన సెల్ఫీ లో గీతా మేడం క్యాప్చర్ చెప్తాడు ఇటువైపు ఇన్స్పెక్టర్ తిలక్ పెళ్లైనా కూడా ఎవరో అమ్మాయితో ఎఫెర్ లో ఉంటాడు ఇక పెట్రోలింగ్ చేస్తున్న తిలక్ కి ఏదో చోట రాబరీ అయిన న్యూస్ తెలుస్తుంది ఇమిడియట్ గా ఆ రూట్స్ అన్ని బ్లాక్ చేయమని ఏ వెహికల్ కూడా చెక్ చేయకుండా పంపించద్దని ఆర్డర్ చేసి వెంటనే ఆ లొకేషన్ కి రీచ్ అవుతాడు అయితే కాసేపటికే ఇంకో చోట ఒక వెహికల్ చాలా సేపటి నుండి ఆగి ఉందని ఇన్ఫర్మేషన్ వస్తుంది అది ఖచ్చితంగా రాబరీ చేసిన వాళ్ళదే అయి ఉంటుందని వెళ్లి చూస్తే ఇటు ఆల్రెడీ ఆ దొంగలు పట్టుబడ్డారనే న్యూస్ తెలుస్తుంది మరి ఈ వెహికల్ ఏంటా అని కిషన్ డిక్కీ ఓపెన్ చేస్తే అందులో రవి జైల డెడ్ బాడీలు చూసి షాక్ అయిపోతాడు ఈ రవి జైలు ఫస్ట్ సీజన్ లో విక్టర్ ని ఫాలో అయిన వాళ్ళు మరోవైపు శబరి చెప్పిన ఫోటోని చెక్ చేసిన విక్టర్ కి గీత చాలా నార్మల్ గా ఏటో వెళ్తూ కనిపిస్తుంది ఆ అమ్మాయిలను గీతా గురించి అడిగితే వాళ్ళకేమీ తెలియదని చెప్తారు ఇక మరో ఫోటోలో విక్టర్ కి ఎవరు వ్యక్తి గీతాని ఫాలో అవుతూ కనిపిస్తాడు ఇటు తిలక్ ఆ కార్ డీటెయిల్స్ ని కనుక్కోమని చెప్తే అది లంకేశ్వర్ అనే వ్యక్తిదని తెలుస్తుంది ఇమ్మీడియట్ గా అతన్ని స్టేషన్ కి తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే కొన్ని రోజులు రోజుల క్రితం తన వెహికల్ దొంగతనానికి గురైందని కంప్లైంట్ కూడా ఇచ్చానని చెప్తాడు ఈ విషయం వెరిఫై చేసిన తిలక్కి లంకేశ్వర్ చెప్పింది నిజమే అని తెలుస్తుంది ఇక లంకేశ్వర్ విషయానికి వస్తే అతను ఒక సైకాలజిస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ అందులో మోటివేషనల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు అయితే దీని గురించి డెమో ఇవ్వమని తిలక్ అడిగితే ఒక కొటేషన్ తో లంకేశ్వర్ తన డెమో స్టార్ట్ చేస్తాడు రివెంజ్ ఏదైనా ఉంటే దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయాలని మధ్యలోనే వదిలేస్తే అడవిలో జింక వదిలేసినట్లే అని చెప్తుంటాడు ఇటువైపు రవి జైల నోట్ లో గుణశేఖర్ ప్యాటర్న్ లాగే రెండు స్లిప్ లు దొరుకుతాయి మరోవైపు గీతాని ఫాలో అయిన వ్యక్తిని పట్టుకున్న విక్టర్ విషయం ఏంటని అడిగితే విజయన్ కథను దొంగ అని అదే స్ట్రీట్ లో చాలా మంది అమ్మాయిల మెడల్లోని చైన్లు దొంగిలించానని ఆ రోజు కూడా చైన్ దొంగిలించడానికి వెంబడించానని ఈ లోపే ఆమె ఏదో కారెక్కి వెళ్లిపోయిందని చెప్తాడు అప్పుడే కిషోర్ రవి జైలు చనిపోయిన న్యూస్ ని విక్టర్ కి చెప్తాడు వాళ్ళ నోట్ లో కూడా గుణశేఖర్ ప్యాటర్న్ లాగే స్లిప్ లు దొరికాయని చెప్తాడు అదే రోజు తిలక్కి కూడా గుణశేఖర్ కేసు గురించి చెప్పి ఈ కేసు కి ఆ కేసు కి లింక్ ఉండదు ఉండొచ్చని చెప్తాడు ఇటువైపు కానిస్టేబుల్స్ ప్రియా అండ్ ముత్తులు ఇద్దరి డ్యూటీ నైట్ తో ఒకరికొకరు టైం ఇచ్చుకోవట్లేదని బాధపడుతూ ఉంటారు ఈ ముత్తు గుణశేఖర్ కేసులో విక్టర్ తో పనిచేశాడు మరోవైపు రవి జైల మర్డర్ టైమ్ లో వెరిఫై చేస్తే అతను యూట్యూబ్ లైవ్ లో మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నట్లు తెలుస్తుంది ఇక నెక్స్ట్ డే తిలక్ కిషోర్ అండ్ అసిస్టెంట్ కమిషనర్లు కమిషనర్ ని కలిస్తే ఈ కేసు కి సంబంధించి బ్రీఫ్ ఇవ్వమని తిలక్ ని అడుగుతాడు అయితే తిలక్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోవడంతో దీన్ని విక్టరే హ్యాండిల్ చేయాలని కమిషనర్ డిసైడ్ అవుతాడు ముందు నుండే అసిస్టెంట్ కమిషనర్ విక్టర్ కి అగ్నిస్ట్ కావడం వల్ల తిలక్ కి ఒక ఛాన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుంటే కేసు సీరియస్నెస్ ఏంటో అర్థమైన కమిషనర్ కిషోర్ ని విక్టర్ దగ్గరికి వెళ్లమని ఎలాగైనా ఈ కేసు హ్యాండిల్ చేసేలా రిక్వెస్ట్ చేయమని ఆర్డర్ వేస్తాడు ఇక కిషోర్ విక్టర్ ని కలిస్తే ప్రస్తుతం తన కూతురే తనకు ముఖ్యమని ఇప్పటికిప్పుడు డ్యూటీలో జాయిన్ అవ్వడం కష్టమని చెప్తాడు మరోవైపు కేసు జారిపోయిన ఫ్రస్టేషన్ లో ఉన్న తిలక్ కిషోర్ పై అరుస్తూ విక్టర్ ఒకటే దీన్ని సాల్వ్ చేయగలడా అని కమిషనర్ తన్ని తేలిగ్గా తీసి పారేయడం భరించ లేకపోతాడు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియా ముత్తు కనిపించడం లేదని ప్రొద్దున స్టేషన్ లో నుండి బయటికి వెళ్లిన ముత్తు ఇప్పటికీ ఇంటికి రాలేదని చెప్తుంది దాంతో స్టేషన్ లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇమీడియట్ గా ఈ విషయాన్ని కిషోర్ విక్టర్ కి కాల్ చేసి చెప్తే గాయత్రిని అంజలి కప్పజెప్పి విక్టర్ స్టేషన్ కి బయల్దేరతాడు మరోవైపు లంకేశ్వర్ కి అగ్నిస్ట్ గా ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడంతో అతను చాలా ఈజీగా రిలీజ్ అవుతాడు ఇటు స్టేషన్ కి వచ్చిన విక్టర్ ఒక మూగ వ్యక్తి అతని బైక్ మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడం చూస్తుంటాడు ఇక విక్టర్ ని క్యాబిన్ లోకి పిలిచి ఈ స్టేషన్ తనదని తన పర్మిషన్ లేకుండా ఏది చేయకూడదని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సీన్ లో లంకేశ్వర్ ఇచ్చిన డెమో వీడియో చూసిన విక్టర్ అతను చెప్పిన కొటేషన్ రవి జైల బాడీలో దొరికిన పేపర్ లలో ఉన్న కొటేషన్ ఒకటే అవడంతో లంకేశ్వర్ ని మరోసారి ఇన్వెస్టిగేట్ చేయాలని తిలక్ ని అడిగితే ఆల్రెడీ తన పని చేశానని దీనికి అతనికి సంబంధం లేదని చాలా నెగ్లెక్ట్ గా మాట్లాడతాడు సీన్ లో ఒక కానిస్టేబుల్ టీ తీసుకురావడానికి బయటికి వెళ్తే ఒక కార్ లైట్లు బ్లింక్ అవుతూ కనిపిస్తుంది అలాగే ఆ కార్ వెనకాల బ్లెడ్ కూడా ఉంటుంది ఇమిడియట్ గా సుపీరియర్స్ అందరినీ పిలిచి చెక్ చేస్తే అందులో ప్రియ హస్బెండ్ ముత్తు శవం ఉంటుంది వెంటనే లంకేశ్వర్ స్టేటస్ ని చెక్ చేస్తే అతను యూట్యూబ్ లైవ్ లో స్పీచ్స్తూ కనిపిస్తాడు ముత్తు దొరికిన స్లిప్ కొటేషన్ ని చదివితే కొన్ని క్షణాల క్రితం లంకేశ్వర్ యూట్యూబ్ లో చెప్పిన అదే కొటేషన్ ఉంటుంది ఇక ఈ కేసు సీరియస్నెస్ ఏంటో అర్థమైన విక్టర్ ఎవరో రివెంజ్ తీర్చుకుంటున్నారని గుణశేఖర్ కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఉన్నారని వాళ్ళే ఈ హత్యలు చేసి అంటే గుణశేఖర్ కేసులో పనిచేసిన వాళ్ళ లైఫ్ కి డేంజర్ ఉందని చెప్తాడు మరి రవి నీ కేసు తో సంబంధం లేదు కదా అని కమిషనర్ అడిగితే అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అయిందని అందుకే చంపుండచ్చని ఒకసారి లంకేశ్వర్ ని ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ అడుగుతాడు ఇక స్టేషన్ కి వచ్చిన లంకేశ్వర్ కి అతని వీడియో చూపించి విక్టర్ ఆ రోజు స్టేషన్ లో ఈ కొటేషన్ ఎందుకు చెప్పావని అడిగితే మైండ్ లో తట్టింది అదేనని నిజానికి తను బుక్ లో చదివిన కొటేషన్స్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటానని చెప్తాడు మరి కనిపించకుండా పోయిన నీ కార్ విషయం ఏంటని అడిగితే తన ఒక క్లయింట్ ని కలవడానికి వెళ్ళినప్పుడు అది మిస్ అయిందని వెంటనే కంప్లైంట్ కూడా ఇచ్చానని చెప్తాడు ఇక లంకేశ్వర్ యాక్టివిటీస్ ని గమనించడానికి ఇద్దరు కానిస్టేబుల్స్ అడిగితే దానికి యాక్సెప్ట్ చేయడు అప్పుడు కిషోర్ తనకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారని వాళ్ళని అక్కడ సెట్ చేస్తానని చెప్తాడు తర్వాత గుణశేఖర్ కేసులో పనిచేసిన వాళ్ళందరినీ గ్యాదర్ చేసిన విక్టర్ ఎవరో రివెంజ్ తీర్చుకుంటున్నారని అందరూ జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు నిజానికి అంతకు ముందే ఒక కానిస్టేబుల్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు అతను చనిపోవడానికి రెండు రోజుల ముందు లంకేశ్వర్ కార్ కనిపించకుండా పోయింది ఇక లంకేశ్వర్ వీడియోస్ అన్ని మరో సైకల్ చూపిస్తే ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్ అని మనుషుల్ని మేనిపులేట్ చేస్తారని చెప్తాడు ఎదుటి వల్ల మైండ్ రీడ్ చేసి అతని కంట్రోల్ కి తెచ్చుకోవడం చాలా ఈజీగా చేస్తారని చెప్తాడు దీని తర్వాత కిషోర్ ఎంక్వైరీ చేయడానికి అడిగితే మొదట అతను రిజెక్ట్ చేసినా తను కూడా వస్తాననే కండిషన్ తో యాక్సెప్ట్ చేస్తాడు ఇక పేషెంట్లంతా లంకేశ్వర్ కి సంబంధించి పాజిటివ్ విషయాలే చెప్పడంతో దీని వల్ల టైం వేస్ట్ అని తిలక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు నెక్స్ట్ డే తిలక్ లంకేశ్వర్ సెమినార్ కి వెళ్తే అతనిపులేదు తను పేషెంట్ లకి ట్రీట్మెంట్ మాత్రమే చేస్తున్నారని ఆ మర్డర్స్ కి తనకి సంబంధం లేదని తిలక్ నమ్మేలా చేస్తాడు ఇటు విక్టర్ లంకేశ్వర్ ఫోటోని గాయత్రికి చూపించి ఆ రోజు ఇంట్లో ఉంది అతనేనా అని అడుగుదామంటే అంజలి దానికి ఒప్పుకోదు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గాయత్రికి మళ్లీ ఆ ఇన్సిడెంట్ గుర్తు చేయడం కరెక్ట్ కాదని చెప్తుంది సీన్ లో గుణశేఖర్ కేసులో హెల్ప్ చేసిన టెక్నీషియన్ కనిపించడం లేదని తెలుస్తుంది వెంటనే లంకేశ్వర్ స్టేటస్ చెక్ చేస్తే అతను ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తుంది దీని తర్వాతే సంవత్సరం నుండి బంధించి ఉన్న గీత కనిపిస్తుంది గీత దగ్గరికి ప్రతిరోజు ఎవరో వ్యక్తి ఫుడ్ తీసుకొస్తూ ఉంటాడు మరోవైపు మిస్ అయిన అదే టెక్నీషియన్ కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉండి కనిపిస్తాడు కాసేపటికి కాన్షియస్ లోకి వచ్చిన టెక్నీషియన్ వెంటనే కట్లు విప్పుకొని బూట్ లో ఉన్న ఒక డివైజ్ ని ఆన్ చేస్తాడు నిజానికి అది జిపిఎస్ ట్రాకర్ దాన్ని విక్టరే అరేంజ్ చేస్తాడు చనిపోతున్న వల్ల లిస్ట్ తయారు చేసిన విక్టర్ నెక్స్ట్ టెక్నీషియనే అని అర్థం చేసుకుని అతన్ని కలిసి విషయం చెప్పి ఒకవేళ నిన్న కిడ్నాపర్ తీసుకెళ్తే ఈ డివైస్ హెల్ప్ చేస్తుందని చెప్తాడు మరోవైపు శబరి తన ఫాదర్ తో ఎటో వెళ్తుంటే వెనకాల ఎవరో ఫాలో అవుతుండడం కనిపిస్తుంది ఇమిడియట్ గా ఈ విషయాన్ని కిషోర్ కి చెప్తే నువ్వు అలానే వెళ్తూ ఉండమని నేను అక్కడికి వస్తున్నానని చెప్పి కిషోర్ వెంటనే శబరి లొకేషన్ కి బయలుదేరతాడు ఇటు టెక్నీషియన్ లొకేషన్ కి చేరుకున్న విక్టర్ కి అతను కనిపించడు మరోవైపు అంజలి ఇంటి ముందు ఏదో కార్ ఆగి ఉండడం చూసి వెంటనే విక్టర్ కి కాల్ చేస్తే విండో సైడ్ డోర్స్ క్లోజ్ చేసి ఉంచమని విక్టర్ ఆ కార్ గాయత్రి చూడనివ్వద్దని చెప్తాడు మరోవైపు శబరి కిషోర్ కోసం వెయిట్ చేస్తుంటే ఏదో వైట్ కలర్ వెహికల్ అతన్ని గుద్దేసి చంపేస్తుంది ఇటు లంకేశ్వర్ వీడియోస్ చూస్తున్న విక్టర్ అతను చెప్పిన రెండు వందల నలభై మూడు నెంబర్ కొటేషన్ గురించి ఆలోచిస్తుంటే ఆ రెండు వందల నలభై మూడు నెంబర్ కిషోర్ బ్యాడ్జ్ నెంబర్ అని తెలుస్తుంది ఇటు కిషోర్ శబరి లొకేషన్ కి వెళ్లి చూస్తే అతను చనిపోయి కనిపిస్తాడు అక్కడ వైట్ కలర్ కార్ మాత్రమే ఉంటుంది మరోవైపు కిషోర్ లైఫ్ కి డేంజర్ ఉందని వాకి టాకీలో ఇన్ఫార్మ్ చేయాలని చూస్తే ఈ లోపే లంకేశ్వర్ అతన్ని అన్కాన్షియస్ చేస్తాడు కాసేపటికి శబరి డెడ్ బాడీ ఉన్న లొకేషన్ కి చేరుకున్న తిలక్ జరిగిన దానికి నువ్వే కారణమంటూ కిషోర్ ఏమో కనిపించడం లేదని విక్టర్ పై అరుస్తూ ఉంటాడు మరోవైపు ఇంటి బయట ఉన్న కార్ వెనకాల బెలూన్స్ చూసిన గాయత్రి వాటిని తీసుకుంటుండగా ఆ కార్ డిక్కి ఓపెన్ అవుతుంది అందులో టెక్నీషియన్ శవం ఉంటుంది దాన్ని చూసి గాయత్రి గట్టిగా అరిస్తే ఈ లోపే అక్కడికి వచ్చిన విక్టర్ ఇమిడియట్ గా గాయత్రిని లోపలికి తీసుకెళ్తాడు నెక్స్ట్ డే కిషోర్ ఫ్రెండ్స్ ని నిన్నటి లంకేశ్వర్ యాక్టివిటీస్ అడిగితే క్లబ్ నుండి రిటర్న్ అయిన లంకేశ్వర్ దారిలో ఏదో యాక్సిడెంట్ అవడంతో చాలా సేపు అక్కడే ఉన్నాడని ఫైనల్ గా ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యా వెళ్లిపోయాడని చెప్తారు అదంతా విన్న విక్టర్ వెంటనే లంకేశ్వర్ ఇంటికి వెళ్లి కిషోర్ అండ్ మాలిక్ లు ఎక్కడున్నారని అడుగుతాడు నిజానికి మాలిక్ కూడా కనిపించడం లేదు ఇక లంకేశ్వర్ దానికి సంబంధం లేదని చెప్తే పోలీసులు నిన్ను ఫాలో అవుతున్న విషయం నీకు తెలిసే ప్లాన్ ప్రకారం అక్కడ యాక్సిడెంట్ చేపించి ఎవరికి అనుమానం రాకుండా కిషోర్ మాలిక్లను కిడ్నాప్ చేశావని వాళ్ళను వదిలేయమని వార్నింగ్ ఇస్తుంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావని లంకేశ్వర్ ఇదంతా తన వ్యూవర్స్ చూస్తున్నారని దయచేసి వదిలేయమని రిక్వెస్ట్ చేస్తాడు ఇక విక్టర్ అక్కడ నుంచి యూట్యూబ్ లైవ్ కట్ చేసి విక్టర్ వైపే చూస్తూ చాలా వియడ్ గా నవ్వుతాడు దీని తర్వాత విక్టర్ స్టేషన్ కి వెళ్తే లోపలికి రానివ్వకుండా మర్డర్స్ అన్ని నువ్వు స్టేషన్ లోకి వచ్చినప్పటి నుండే జరుగుతున్నాయని కిషోర్ కి ఏదైనా జరిగితే నిన్ను వదిలేయనని వార్నింగ్ ఇస్తాడు నన్ను అడగకుండా లంకేశ్వర్ ఇంటికి వెళ్లి నువ్వు చేసిందంతా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుందని చెప్తాడు ఇక నెక్స్ట్ డే మాలిక్ శవం కూడా ఒక కార్ లో దొరుకుతుంది దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని తిలకైండ్ అసిస్టెంట్ కమిషనర్లు విక్టర్ ని బ్లేమ్ చేస్తుంటే కమిషనర్ మాత్రం అతనిపై పూర్తి భరోసా ఉండి నువ్వే ఈ కేసు ని ప్రారంభించావని నువ్వే ఎండ్ చేయమని చెప్తాడు దీని తర్వాత విక్టర్ ప్రియాని పిలిచి ఈ కేసు లో తనకి హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు ఫైనల్లీ కిషోర్ కి సంబంధించిన థింగ్స్ ఒక్కొక్కటి ఒక్కో కార్ లో కనిపిస్తూ అతని డెడ్ బాడీ బేబీ ఆన్ బోర్డ్ స్టిక్కర్ ఉన్న స్టేషన్ లో ఉన్న గుణశేఖర్ కార్ లో కనిపిస్తుంది అది చూసి విక్టర్ షాక్ అయిపోతాడు కిషోర్ వైఫ్ డెలివరీ రోజే అతను చనిపోవడం భరించలేకపోతాడు ఇంతలో కిషోర్ మదర్ విక్టర్ కి కాల్ చేసి ఒకసారి కిషోర్ తో మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తే ఆమెకేం సమాధానం చెప్పాలి అర్థం కాని సిచుేషన్ లో ఉంటాడు ఇక్కడతో సెకండ్ సీజన్ ఫస్ట్ ఐదు ఎపిసోడ్లు కంప్లీట్ అవుతాయి రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో